అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు షేక్ మౌలాలి సన్నా బుడన్ షరీఫ్. మాది ఖమ్మం జిల్లా సొత్తపల్లి మండలం కిష్టారం గ్రామ పంచాయతీ పరిధిలోని సపరేట్ రెవెన్యూ గ్రామం కొమ్మేపల్లి గ్రామం. మా గ్రామాన్ని సింగరేణి జేవీఆర్ఓ సీటు, సింగరేణి డంపింగ్ తర్వాత బొగ్గుగల కొరకు స్థానిక రెవెన్యూ అధికారులు మా గ్రామాన్ని మొత్తాన్ని సేకరిస్తూ రెవెన్యూ భూములు, ఎసరమేటి పట్టా భూమి, ఫారెస్ట్ పట్టా భూమి, మొత్తం పాట పట్టా భూమి సేకరిస్తూ మాకు ఇళ్లతల గ్రామాన్ని లేపాలని చెప్పి 2016లో ఫోటోలు తీసి దేవరాజ్ దివ్య జాయింట్ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఫోటోలు తీసి 268 కుటుంబాలు వస్తే 229 కుటుంబాలకి ఆర్ఎండార్ ఇచ్చి ఆ ఆర్ఎండార్ని 2018లో సత్తుపల్లి మండలం అయ్యగారిపేట రెవెన్యూ పరిధిలోని 173 సర్వీ నెంబర్లో 229 మందికి ఇళ్ల స్థలాలు చూపించారు. ఇళ్లు నిర్మించుకోమంటే మేము 2021 మేము ఇళ్లు కంప్లీట్ నిర్మించుకున్నాం కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించలేదు. సింగరేణి వాళ్ళు అడితే రెవెన్యూ వాళ్ళు అంటున్నారు, రెవెన్యూ వాళ్ళు అంటే సింగరేణి వాళ్ళు అంటున్నారు. అక్కడ ఉన్న స్థానిక భూములు ఏదైతే ఉందో నిర్ణయించే అధికారం రెవెన్యూ అధికారులదే. రెవెన్యూ అధికారులు ఏదైతే ఉన్నదో, కొమ్మేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింస్ ఉన్నారు అక్కడ 106 సర్వీ, మామూలుగా సర్వీ నెంబర్ 6లో ఎక్కడ ఖబరస్థాన స్థలం ఉంది, తర్వాత 59 సర్వీ నెంబర్ ఫస్ట్ గా, 59 రెండో వాళ్ళు 10 కుంటలు, మొత్తం జుమ్లా టోటల్ గా వచ్చేసి ఎకరం 10 కుంటలు గ్రామం కట్టుకోమని చెప్తే కట్టుకున్నామండి. 2018లో ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు, 2021కి ఇల్లు కట్టుకున్నాం. మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించలేదు. మౌలిక సదుపాయాలంటే కుమ్మేపల్లి గ్రామంలో సర్వీ నెంబర్ 6లో ఎకరం ఖబరస్థాన స్థలం ఉంది, అది ఇక్కడ చూపించలేదు. తర్వాత మాకు ఈద్గా స్థలం సర్వీ నెంబర్ 132లో కొమ్మేపల్లి గ్రామంలోనే 30 కుంటలు ఉంది, అది ఇక్కడ చూపించలేదు. తర్వాత ఏదైతే ఉందో మది స్థలం 13 సెంట్లు ఉంది అక్కడ 128 సర్వీ నెంబర్లో, ఆర్ఎండ్ఆర్ సెంటర్లో ఇక్కడ అది చూపించలేదు, మజీదు కూడా నిర్మించలేదు. మళ్ళా తర్వాత 149 సర్వీ నెంబర్ కొమ్మేపల్లి గ్రామంలో పీర్ల చావడి స్థలం ఉంది, ఆచర్ఖానా స్థలం, ఇక్కడ ఆర్ఎండ్ఆర్ సెంటర్లో ఈ రోజు వరకు చూపించలేదు. తర్వాత సర్వీ నెంబర్ 132లో 10 కుంటల స్థలం జాన్పా షహీద్ పహాడ్ దర్గా స్థలం, జాన్పా షహీద్ దర్గా స్థలం ఉంది, అది ఇక్కడ ఆర్ఎండ్ఆర్ సెంటర్లో చూపించలేదు, ఈ రోజు వరకు చూపించలేదు. సర్వీ నెంబర్ 129లో మహబూబాని మౌలాలి దర్గా స్థలం ఉంది కొమ్మేపల్లి, ఈ రోజు వరకు ఆర్ఎండ్ఆర్ సెంటర్లో చూపించలేదు. రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఎస్టీ యానాదులు ఉన్నారు, వాళ్ళకు కూడా సర్వీ నెంబర్ 132లో శశాన వాటిక స్థలం 32 కుంటలు ఉంది, ఈ రోజు వరకు ఇక్కడ చూపించలేదు. తర్వాత ఎస్సీ మాల మాల ఉన్న ఎస్సీ మాల వాళ్ళకు కూడాను సర్వే నెంబర్ 15లో కొమ్మేపల్లి గ్రామంలోనే ఒక ఎకరం స్థలం ఉంది సుజాన వాటిక, అది ఆర్ఎండ్ఆర్ సెంటర్లో ఈ రోజు వరకు చూపించలేదు. ఇంకోటి ఏంటంటే చెరువు ముందు ఇల్లు కట్టుకోమన్నారు, కట్టుకున్నాం. ఆ వరద తాకిడి ఫ్లోటింగ్ కి దాదాపుగా తొడలోతు నీళ్లు కొన్ని ఏళ్లకు పడుతున్నాయి, దానికి పట్టించుకోవట్లేదు. తర్వాత ఇప్పుడు డెంగీ జ్వరాలు వచ్చి చాలా గ్రామం మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక హెల్త్ క్యాంపు కూడా పెట్టని దుస్థితి, ఒక హెల్త్ సెంటర్ పెట్టాలి ఆర్ఎండ్ఆర్ సెంటర్లో పెట్టలేదు ఈ రోజు వరకు. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ ప్లేసులు స్థలాలు కేటాయించారు, కమ్యూనిటీ హాల్ కూడా కట్టలేదు ఇక్కడ. రెండోది ఏమిటంటే మేము హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గ ప్రజలం, మా సర్వం కోల్పోయినాం, సర్వం కొలపోయిన వాళ్ళం మేము. ఏదైనా ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు ఇది చేసుకున్నా వాళ్ళు సింగరేణి వాళ్ళకు గెలవటం, సింగరేణి వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తున్నారో మాకు తెలియట్లేదు. ఎవరు మా గోడు వినిపించుకుంటలేదు సార్ ఈ రోజు వరకు కూడా. ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ కోరేది ఇంకా మా మిగిలిపోయిన భూములు చుట్టూ మట్టి పోసుకుంటాం, అవి కూడా తీసుకోవాలి. రెండోది మా కుటుంబానికి 3 ఎకరాలన్నారా మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారితో చెప్పైనా గాని ఇక్కడున్న చిన్న గ్రామం కాబట్టి ఇక్కడ పోయింది మాకు. చిన్న గ్రామానికి కుటుంబానికి 3 ఎకరాలన్నర భూమి గవర్నమెంట్ భూమి పట్టా ఇప్పించి బోర్లు వేయించేసి వ్యవసాయం చేసుకుని బతుకుతాం, టౌన్ పక్కన తెచ్చి పెట్టారు, మేము ఏం చేసే పని కూడా లేదు, మాకు ఫుడ్ గడపడం కూడా కష్టం ఉంది. దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలని కూడా కోరుతున్నాం. షేక్ షఫీ, కొమ్మేపల్లి గ్రామం, కృష్ణారం గ్రామ పంచాయతీ, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఆర్ఎండ్ఆర్ సెంటర్ మాకు సత్తుపల్లి పక్కన ఇచ్చారు, చాలా సంతోషం. కానీ ఇప్పటి వరకు సింగరేణి వాళ్ళు మసీదు కట్టించలేదు, కమ్యూనిటీ హాల్ 3 కులాలకు ప్లేస్ ఇచ్చారు కట్టలేదు, చర్చిలకు ప్లేస్ ఇచ్చారు కట్టలేదు. మళ్ళీ ఆ కొమ్మేపల్లి గ్రామంలో పేర్ల చావడి ఉండేది, ఇక్కడ ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు. అక్కడ ఖబరస్థానికి 3 కులాలకి కూడా శ్మశాన వాటికలు ఉన్నాయి, తీసుకున్నారు కానీ ఇక్కడ ఇవ్వలేదు.
ఇక్కడ ఊళ్ళో డెంగ్యూ జ్వరాలు వచ్చింది, చాలా మంది ఎవరూ పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇక్కడ బిజీ దగ్గర నుంచి అక్కడ రోడ్డుకు వచ్చి తార్ రోడ్డు వేస్తే చాలా బాగుంటుంది, అక్కడ చాలా వరద ఉంది. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కొమ్మేపల్లి గ్రామం నుంచి అప్పుడు ఫోటోలు చూసేటప్పుడు 13,66,000 ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి 7,61,000 మాత్రమే ఇచ్చారు. కృష్ణాన వాళ్ళ రేదల వాళ్ళకి ఎకరానికి 25 లక్షలు ఇచ్చారు, మా ఎకరానికి 10,95,000 ఇచ్చారు. మరి ఇంకా డ్రైనేజీలు కొద్దిగా రిపేర్ బాగు చేయాలి. ఆరండా సెంటర్లో ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు ఏమీ కనిపించలేదు. బతికున్న వాళ్ళకే సదుపాయాలు చనిపోతే కూడా తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్ళాలని ఎవరు రానివ్వట్లేదు మా ఊరు వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కాలేదు. 3 కులాలు కూడా శ్మశాన వాడికి ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు, ఇప్పటి వరకు కేటాయించలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.